నల్గొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కే వీరమణాచారి సంబంధిత కాంట్రాక్టర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించారు. పాతబస్తీలోని మోతికుంట వద్ద ఉన్న దోబీ గార్డుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న దోబీ గార్డు పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని, ఇప్పటికే ప్రహరీ గోడ నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన పనుల కోసం ఇంకా 20 లక్షల రూపాయలు అవసరం ఉందని, అందుకోసం సిడిఎంఆర్కి లేఖ రాసినట్లు వివరించారు. అనంతరం కొండచిల్మ బావి పరిశీలించిన కమిషనర్ బావి చుట్టూ టైల్స్ ప్లాట్ఫామ్ నేమ్ బోర్డ్ ఏర్పాటు చేసి జనవరి 26వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. అనంతరం మర్రిగూడ బైపాస్ వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాలని తొలగించాలని యజమానులకి విజ్ఞప్తి చేశారు. 45 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించనున్న ఫ్లైఓవర్ 2 సంవత్సరాల్లోగా పట్టణ ప్రజలకి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ పనులతో పాటు సర్వీస్ రోడ్లని కూడా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగిరెడ్డి, డిఈ అశోక్, వెంకన్న నరసింహారెడ్డి, జేపీఓ ఖాదర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఆర్ఎన్బిఎస్సి నరసింహ, డిఈ బషీర్, ఏఈ దినేష్ తదితరులు పాల్గొన్నారు.